आलू परोटा चेसा चाला बहुत टेस्ट उ तप्पकुंडा अंदर ट्राई चेयंडी। हाई फ्रेंड्स, मनं आलू परोटा चेसुकुंदामु। फस्ट दानि कोसम नेनु पिंडि कलुपुकुंटुन्नानंडी। ఒక హాఫ్ కేజీ పిండి ఉందండి, 12 ఆలు పరోటాలు అవుతాయి। కొంచెం సాల్ట్ వేస్తున్నాను। కొద్దిగా ఆయిల్ వేస్తాను। చపాతి పిండి ఎలా కలుపుతాం అలా కలుపుకుందాం దీన్ని। वाटर को कलता वाटर ऐड पिंड कलता इधला कलपन कदी दींट मल्ल इनको आई वेक स्टिकी स्टिकी उबी కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే సాఫ్ట్ గా బాగా వస్తాయి పరోటాస్, అందుకే ఎక్కువ వేస్తున్నాను। పిండి మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉండాలి పరోటాకి। ఇదిలా కలిపిన కదండి, ఇది 20 నిమిషస్ కోసం రెస్ట్ ఇద్దాం। అంతలోపు ఆలు ఉడకబెట్టేసుకుందాం। हाफ केजी आलू अंडी कटे इलाक कुकर टू विजिल्स वेवरक टू विजिल्स वी आलू उड़की इधी उड़की बागा चल तरह दीन चेतामी। इध आलू चल रही मैशर तो नीलते लेदे ग्रेट को लेदे चत चेयचु मे इष्ट मे ईजी अच्छे चयी। दी मैशन कदमी दी स्पून वेस्ना उप అలాగే కొద్దిగా పసుపు వేస్తాను। ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం। కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియన్, కొత్తిమీర ఇంకా 2 చిల్లీస్ అండి। చిన్నగా కట్ చేయాలి, మీరు ఎంత చిన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది। ఇది ఇంతలో కలిపేసుకుందాం। కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం। ఈ మొత్తం మిక్స్ చేద్దాం। చేతుని కలిపితే కరెక్ట్ గా కలుస్తుందండి ఇది। ఇది ఇలా కలిపేశానండి। ఇది పిండి 20 నిమిషస్ అయినండి పెట్టేసి, ఇది ఒకసారి కలుపుదాం। ఇప్పుడు ఆలు ఇందులో స్టఫ్ చేద్దామండి। పిండి ముద్ద తీసుకొని ఈ సైజ్ లో తీసుకుందాం। ఇదిలా తీసుకొని కొంచెం దీని స్ప్రెడ్ చేద్దాం। ఇదిలా ఆలు స్టఫింగ్ పెట్టేసుకుందాం। ఆలు స్టఫింగ్ పెడతాం।
చూస్తున్నారా ఇలా చేద్దాం. ఇప్పుడు స్ప్రెడ్ చేద్దామండి మొత్తం. ఎంతమంది ఇలా చేస్తారండి ఆలు పరోటా? తప్పకుండా కామెంట్లో రాయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా చెప్పండి. అంతే అండి, చూస్తున్నారా ఇలా స్ప్రెడ్ చేయాలి మొత్తం. మరీ ఎక్కువ పల్చట్ చేయకూడదు. ఇప్పుడు పెనం మీద వేసేసుకుందాం. ఇది పెనం పెట్టేసుకున్నానండి. ఇది వేసేసుకుందాం దీనిపైన. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి, మరీ హై పెట్టకూడదు. ఫస్ట్ ఇది కాళ్ళు నింపుదాం వన్ సైడ్. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. ప్రెస్ చేద్దామండి. ప్రెస్ చేస్తూ మళ్ళీ ఫ్లిప్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆలు పరోటా కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్తో కాలుస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. అన్ని సైడ్స్ బాగా కాలుతుందా లేదా చెక్ చేసుకుంటూ కాల్చాలండి ఇలా తిప్పుతూ. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని. ఇది నేను పిక్కులతో తింటామండి ఇది ఆలు పరోటా. అంతే అండి, అయిపోయింది. తీసేస్తున్నాను ప్లేట్లో. అంతే అండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. ఇది బటర్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి.